విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ, అసెంబ్లీ ముట్టడికి మందకృష్ణ పిలుపునిచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం కాదని, వైఎస్ జగన్ని బ్లాక్మెయిల్ చేసేందుకే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో చర్చలు జరపాల్సినటువంటి బాధ్యత మాదిగ జాతి సమగ్ర అభివృద్ధి కోసం ఎస్సీ వర్గీకరణ సాధించండి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం చర్చలు జరిపిన అనంతరం వర్గీకరణకు వ్యతిరేకంగా ఆయన స్పష్టమైన సంకేతం ఇచ్చినప్పుడు అసెంబ్లీ ముట్టడికి దిగాలి తప్ప, ఒక కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద తక్షణమే అసెంబ్లీకి ముట్టడికి పిలుపునివ్వడం అనేది అది ఎస్సీ వర్గీకరణ కోసం కాదు, వైఎస్ జగన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసమే మందాకృష్ణ ముట్టడిస్తున్నాడనుకునే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకనంటే గతంలో గత ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలకే తెరదించడం జరిగింది. నిన్న కాక గత ప్రభుత్వం అసెంబ్లీని ముట్టడించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే ఒక పక్క బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మరొక పక్క ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత నాధికారులకి బ్లాక్మెయిల్ రాజకీయాల ద్వారా తాకట్టు పెడుతున్నావు తప్ప నీకు చిత్తశుద్ధి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లో కేంద్ర